ఏపీ రాజకీయాల్లో ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పుడొక లెక్క అన్నట్టుగా మారుతోంది రాజకీయ పరిస్థితులు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి, అంటే రాష్ట్ర విభజన తరువాత జరిగిన ఏ ఎన్నికలైనా లేదంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా ఎక్కడా కూడా అన్న చెల్లెళ్ళు ఇద్దరు రంగంలోకి దిగిన పరిస్థితులు ఎక్కడ లేవు. అయితే ఆనాడు మనం చూసిన టీడీపీలో జరిగిన ఇబ్బందుల నేపథ్యంలో ఏమైనా ఆనాడు కొన్ని పరిస్థితులు చూశారు తప్పితే, ముఖ్యంగా ఆ తర్వాత ఏ పార్టీలో కూడా, ముఖ్యంగా ఏపీ అండ్ తెలంగాణ రెండిట్లో కూడా అన్నా చెల్లెళ్ళు ఒక కుటుంబం నుంచి వచ్చి విత్ ఇన్ ద టెన్ ఇయర్స్లోనే ఇంత పెద్ద యుద్ధాలు చేస్తున్న పరిస్థితులు అయితే అక్కడ కనబడడం లేదు. ఏకంగా రాజశేఖర రెడ్డి గారి వారసులుగా అటు జగన్మోహన్ రెడ్డి, అలాగే మరొక వైపు షర్మిలారెడ్డి ఇద్దరు కూడా రెండు పార్టీలతో ఈరోజు రెండు బలమైన పార్టీలతో ముందుకెళ్ళబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. వైఎస్ఆర్సిపి ఈరోజు అధికారంలో ఉండే వైఎస్ఆర్ టీపీగా తెలంగాణలోకి వచ్చి ప్రస్తుతానికి ఆ పార్టీని క్లోజ్ చేసి కాంగ్రెస్ కండువాతో పిసిసి ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న షర్మిలారెడ్డి సై అంటే సై అంటున్నారు, యుద్ధానికి సిద్ధం అంటున్నారు. ప్రతిపక్షాలు ఇప్పటి వరకు అంటే ఒక పవన్ కళ్యాణ్, ఒక లోకేష్, ఒక చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా ఒక రకంగా ఇప్పటి వరకు ఈ ఐదేళ్ల పాటు యుద్ధం చేస్తే వీరందరినీ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఆ స్థాయిలో షర్మిల యుద్ధం చూస్తున్నాం రెండు రోజుల్లోనే. ఏకంగా జగన్ రెడ్డి అంటూ మాట్లాడిన ఆవిడ అనేక ప్రశ్నలు సంధించారు. ఏది మీరు తెస్తామన్న స్పెషల్ స్టేటస్, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఇస్తాము మెయిన్ మా అధికారం ఇస్తే ఇస్తాము అని అడిగిన స్పెషల్ స్టేటస్ ఏది అని అడుగుతున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు అని అడుగుతున్నారు, అసలు అభివృద్ధి ఏది అంటున్నారు, కంపెనీలు ఎక్కడున్నాయని అడుగుతున్నారు. అన్నిటికంటే కూడా కీలకంగా మణిపూర్లో 40,000 కుటుంబాల మీద జరిగిన దాడితో 60,000 మంది నిరాశ్రయులైతే క్రైస్తవులందరూ కూడా, ముఖ్యంగా మణిపూర్లోని క్రైస్తవులందరూ కూడా అగమ్య గోచరంగా మారితే యావత్ భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ సంఘీభావం తెలిపితే ఒక క్రిస్టియన్గా నువ్వెందుకు స్పందించలేదు జగన్ రెడ్డి అంటూ చాలా ఘాటైన విమర్శలు చేశారు షర్మిల. సరే అక్కడి వరకు ఉంటే ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి మీద మాత్రమే యుద్ధానికి వెళుతుంది అనుకుంటే వరకు ఓకే, సరే ఇది కుటుంబ యుద్ధమా ఇంకేదైనా అనుకోవచ్చు. టీడీపీని అలాగే నిలదీస్తున్నారు, బీజేపీని కూడా అలాగే నిలదీస్తున్నారు. ఈరోజు బస్సులో ప్రయాణికులతో మాట్లాడారు, అనేక నిరసనలు తెలుపుతున్నారు. ఇలా వచ్చి అధికార బాధ్యతలు తీసుకున్నారో లేదో, ఇలా తన కార్యాచరణ కూడా మొదలుపెట్టేసిన షర్మిల యుద్ధం అంటే అన్ని పార్టీల గురించి మాట్లాడుతున్నా, అంటే బీజేపీతో అంటకాగే పార్టీలు వైసీపీ అండ్ టీడీపీ అంటూ ఆవిడ ఇంత స్ట్రాంగ్గా మాట్లాడడం వెనుక అసలు ఎవరున్నారు? అంటే కేవలం ఇక్కడ తెలంగాణలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి అన్నట్టుగా, కాంగ్రెస్ నుంచి కూడా ఆవిడ మాట్లాడుతున్న ప్రతి సభలో సీఎం సీఎం అన్న నినాదాలు వినబడుతున్న నేపథ్యంలో మరి అక్కడ ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలు ఉండబట్టే ఆవిడ సీరియస్గా ముందుకెళ్తున్నారా లేదంటే కాంగ్రెసే వెనుకుందా? ఇన్ని రోజుల పాటు అసలు చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఎల్లో శారీ కట్టుకున్నారు అనేసి రాజశేఖర రెడ్డి బిడ్డే కాదు అంటూ సోషల్ మీడియా చేసిన ప్రచారం, అలాగే లోకేష్కి ఆవిడ క్రిస్మస్ రోజు పంపించిన స్వీట్ బాక్స్, అలాగే పవన్ కళ్యాణ్ గారు మొన్న కార్యక్రమానికి వారి కుమారుడి నిశ్చితార్థానికి వచ్చిన ఇవన్నిటితో అయినప్పటికీ కూడా ఎక్కడ తగ్గకుండా అటు బీజేపీని టీడీపీని వైసీపీని ఏకిపారేస్తూ ఉన్నారు. ఏంటి అసలు కాంగ్రెస్ ఎజెండా ఏంటి ఈ పార్టీలందరిని తిట్టుకుంటూ వెళ్తే? ఇప్పటివరకు జనసేనను మాత్రం మరి ఒక్క మాట కూడా ఈ 2-3 రోజుల్లో అనలేదు. ఏం జరగబోతుంది అసలు? కాంగ్రెస్ రూట్ మ్యాప్ క్లియర్గానే ఉందా, క్లారిటీగానే ఉందా? ఈ పార్టీలన్నీ ఒకటిగానే వైసీపీ మీదకి వస్తున్నాయి, అందరూ కలిసి వస్తున్నారు అని మరి వైసీపీ చేస్తున్న ప్రచారానికి చెక్ పడేలాగా ఉందా షర్మిల వ్యాఖ్యలు? వీటన్నిటి గురించి మాట్లాడదాం. మల్లేశ్వరి గారు ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, సాహిబ్ గారు ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి, దుద్దుకుండ వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు బీజేపీ నాయకులు, అలాగే కోటేశ్వరరావు గారు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి కోటేశ్వరరావు గారు, సాహిబ్ గారు, వెంకటేశ్వరరావు గారు, మల్లేశ్వరి గారు, అందరికీ నమస్తే. కాంగ్రెస్ నాయకులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. నమస్తే అండి మల్లేశ్వరి గారు, ముందుగా మీరు చెప్పండి షర్మిల గారు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఏపీలోకి వచ్చిన తర్వాత మేజర్గా భయపడుతుంది వణికిపోతుంది అంటూ, వైసీపీయే వణికిపోతుంది అంటూ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, ఎందుకు అంత భయం ఎందుకు? అందరికీ నమస్కారం అండి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, ఆవిడకి ఎవరు ఇక్కడ భయపడే ప్రసక్తి అయితే లేదు. భయపడుతున్నారేమో అని ఆవిడ అనుకుంటున్నారు. ఆవిడ గతంలో అన్నట్టుగానే ఆవిడ ఇక్కడ పిల్ల అక్కడ పిల్ల అనేది ఆవిడ డిసైడ్ అవ్వాలి. గత ఎలక్షన్లో ఒక మాట,
ఇప్పుడు అక్కడ ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద ఆవిడకి ఇప్పుడు బాధ్యతలు ఇచ్చారని చెప్పేసి ఇప్పుడు ఆవిడ మాట్లాడడానికి ఒక రోజు తీసుకొని ఇక్కడ అభివృద్ధి జరగలేదు, లేకపోతే స్పెషల్ స్టేటస్ రాలేదు. అసలు స్పెషల్ స్టేటస్ ఎందుకు రాలేదు, ఉమ్మడి రాష్ట్రం ఎందుకు విడిపోయింది, ఎవరు విడగొట్టారు అని అనేది ఆంధ్రప్రజలు మర్చిపోయారని ఈవిడ అనుకుంటున్నారేమో. ఎందుకంటే ఆవిడ తన తండ్రికి జరిగిన అవమానాలు గాని, లేకపోతే తన తండ్రి మీద పెట్టినటువంటి ఎఫ్ఐఆర్లు గాని, లేకపోతే నడి రోడ్డు మీద వీళ్ళు కూర్చున్న తీరు, లేకపోతే వీళ్ళు ఫైట్ చేసినవన్నీ ఆవిడ మర్చిపోయారు. ఆవిడ ఇవాళ అన్ని మర్చిపోయి అక్కడ కాంగ్రెస్ కోసం నానా తిట్లు తిట్టి, అసలు జగన్మోహన్ రెడ్డి గారిని నాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పేసి, ఇవాళ ఆవిడ స్వలాభం కోసం ఆవిడ ఒక ఏమంటారు, ఆవిడ యొక్క దురాలోచననే చెప్పాలి. తండ్రి మీద ఎవరైతే విషం చిమ్మారో అని చెప్పేసి అన్ని కోట్ల మంది జనం మధ్య చెప్పి, ఇవాళ ఆవిడ ఎందుకు పోటీ చేయలేదు, దేనికోసం పోటీ చేయలేదు తెలంగాణలో, మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఇవాళ చీతు అన్న రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ ఇవాళ వెళ్ళి ఆవిడ విషస్ తెలియజేసి మళ్ళీ ఇక్కడ, అంటే ఇదంతా చిన్న పిల్లలకి కూడా అర్థమైపోతుంది మేడం, ఇదంతా ఒక గేమ్. ఆవిడ ఏదో అనుకుంటున్నారు ఇక్కడ తెలుగు రాష్ట్రంలోకి వచ్చేసి మనం మాట్లాడితే ఆవిడకి ఏం తెలుసు, ఏం తెలుసు అని ఇవాళ ఆవిడ అభివృద్ధి జరగలేదు అనని ఆవిడ సింపుల్ గా వచ్చి ఏదో 10 మంది జనాల్ని చూసి మాట్లాడే మాటలు కాదు కదా. 4.5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి ఆవిడకి కనిపించలేదు అని అంటే ఆవిడకి ఒకరోజు వస్తే ఏం కనిపిస్తుంది, వచ్చి చూస్తే అన్ని తెలుస్తాయి ఆవిడకి. ఆవిడ ఒక 4-5 నెలల నుంచి, అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ నుంచి చూస్తే 6 నెలల్లో గడికో మాట ప్రతిక్షణం మాట మారుస్తూ వస్తూ ఆవిడ రాజకీయ పందాన్ని కూడా మార్చుకుంటూ వచ్చారు. సో ఆవిడకి ఇక్కడ అంటే ఇక్కడ ఒకటండి మల్లీశ్వరి గారు, ఇప్పుడు మొన్న సుబ్బారెడ్డి గారు అంటున్నట్టున్నారు, సజ్జల గారు కూడా అంటున్నట్టున్నారు, కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఛార్జ్ షీట్లో ఆయన పేరు కూడా పెట్టింది, మరణించిన వ్యక్తి పేరు పెట్టిందనో లేదో రకరకాల విషయాలు మీరు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్లో ఆ రోజు మంత్రి పదవుల్లో ఉన్నారు, బొత్స గారు కానివ్వండి లేదంటే ఆనం గారు కానివ్వండి, ఇంకా ఆనాడు ఉన్న వాళ్ళందరూ కూడా, కాంగ్రెస్తో ఉన్న వాళ్ళందరూ కూడా వారంతా ఉన్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పడినాయి. వారందరూ వైసీపీలోకి వచ్చినప్పుడు ఈవిడెందుకు కాంగ్రెస్లోకి వెళ్ళకూడదు? వాళ్ళందరూ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో పనిచేసిన వాళ్ళు అండి వీళ్ళందరూ. ఇప్పుడు మీరు చెప్తున్న సోకాల్డ్ లీడర్స్ అందరూ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిన సమయంలో మంత్రులుగా కూడా ఉన్న వాళ్ళు, రోసయ్య గారి క్యాబినెట్ కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్ కానివ్వండి, అదే అదే చెప్తున్నాను, కంప్లీట్ చేస్తున్నాను. రాజశేఖర్ రెడ్డి గారు బాగున్నంత వరకు లీడర్లు బానే ఉన్నారు, క్యాడర్ బానే ఉంది, లోపల లోగుట్టున జరుగుతున్నటువంటి ఈ కూర ఏమంటారు, ఈ చిల్లర రాజకీయాలు ఏవైతే జరిగి ఏ విధంగా అయితే ఆయనని చంపించారో, లేకపోతే ఏ విధంగా ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించారో, సజ్జల గారు చాలా క్లియర్ గా ఆయన మీద ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేశారన్న విషయాన్ని కూడా చాలా క్లారిటీగా చెప్పినటువంటి సందర్భం మీరు అందరూ విన్నదే. ఆ రోజు మొన్నటి ఇదంతా వదిలేండి, మీరు ఒక మాట చెప్తున్నాను, మొన్నటి వరకు ఆవిడ పార్టీ పెట్టిన తర్వాత తిట్టిన పార్టీ ఏదండి, ఒక్క మాట చెప్పమనండి, ఏ పార్టీని ఆవిడ తిట్టారు తెలంగాణలోకి వెళ్ళి? ఏ పార్టీ వాళ్ళ తండ్రిని, వాళ్ళ తండ్రి జీవితాన్ని గానీ, లేకపోతే వాళ్ళ తండ్రి మీదని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం గానీ, లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని బయటికి ఇచ్చడం గానీ, లేకపోతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని విడగొట్టింది ఏ పార్టీ అని చెప్పేసి కొన్ని కోట్ల జనాల ముందు ఆవిడ ప్రస్తావించింది ఏ పార్టీ కోసం? ఆ ఒక్క ముక్క చెప్పమనండి ఆవిడ్ని. ఓకే, అంటే ఎలక్షన్ కి ముందు ఒక మాట, ఎలక్షన్ కి వస్తున్నప్పుడు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఒక మాట, ఇవాళ ఆవిడకి బాధ్యతలు అప్పగించిన తర్వాత అక్కడ పని అయిపోయింది, అక్కడ పోటీ చేయలేదు, అక్కడ నామ్స్ ఏంటో మనకు తెలియదు, వాళ్ళకి వీళ్ళకి ఏం నామ్స్ జరిగాయో ఆవిడ ఎందుకు పోటీ చేయలేదో తెలియలేదు. ఇవాళ ఇక్కడికి వచ్చి అధ్యక్ష పదవి తీసుకోగానే రాగానే ఏదో విషం చిల్లినట్టు ఆవిడ మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. ఇక్కడ ఎవరు భయపడట్లేదు వైఎస్ఆర్ సిపి కానీ విషం చిమ్మినట్టు కాదు, ఒక మహిళా నాయకురాలిగా అప్పుడు
పురంధేశ్వరి గారు బాధ్యతలు తీసుకున్నప్పుడు, అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆవిడ ఎంత స్పీడ్గా వెళ్తున్నారు. ఈరోజు కూడా ఒక మహిళా నాయకురాలుగా, పిసిసి చీఫ్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఈవిడ కూడా స్పీడ్ పెంచారు, గేర్ మార్చారు. గేర్లు మారుస్తారండి ఆవిడ, ఆవిడకి నచ్చిన గేర్లు బండి మీ వైపు వస్తుందా ఎవరి వైపు వెళ్తుంది అనేది మీ క్లారిటీ ఉందా? మార్చి చెప్తాను చూడండి, పురంధేశ్వరి గారు కూడా 1 వీక్ మాట్లాడారు, తర్వాత ఏంటి వెళ్ళింది ఎటు వెళ్ళింది తెలియదు, ఆ గేర్లు ఎటు వెళ్ళాయో తెలియదు. ఈవిడ కూడా అంతే, 2-3 రోజులు మాట్లాడతారు, హడావుడి చేస్తారు, అది కూడా ఎలక్షన్ హైడ్రామాలో ఒక భాగం. తర్వాత వీళ్ళ గేర్లు ఎటెళ్తాయన్నది వాళ్ళ ఊహకే వదిలేస్తున్నాను నేను. రైట్, నేను చెప్పేది ఏంటంటే, రైట్ అండి. సాహిబ్ గారు, ఇప్పుడు సాహిబ్ గారు నమస్తే. మేడం నమస్తే అండి. మొత్తంగా షర్మిల గారు నిశ్చితార్థానికి, ఆయన కుమారుడి నిశ్చితార్థానికి వచ్చినప్పుడు, చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వచ్చినప్పుడు, ఆవిడ పసుపు పచ్చ ఎల్లో కలర్ శారీ కట్టుకున్నారు. దానికి కూడా ఇంకా అయిపోయింది, ఆవిడ పార్టీలోకి వెళ్ళిపోబోతుంది, ఎందుకంటే అప్పటికి కాంగ్రెస్ ఎగ్జాక్ట్గా క్లారిటీ కూడా వచ్చినట్టు లేదనుకుంటా. ఇంకా అయిపోయింది, ఆవిడ అందుకే కట్టుకున్నారని సోషల్ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియా పర్టికులర్గా చాలా టార్గెటెడ్గా మాట్లాడారు. లోకేష్ గారికి నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఆయన కూడా స్వీట్ బాక్స్ పంపించారు, అంతకుముందు కూడా పంపించారన్నారు, కానీ మొన్న మాత్రం అది బయటకు వచ్చింది. ఇలా ఉన్న క్రమంలో మరి ఒక్కసారిగా వైసీపీ, దాని వెనకే టీడీపీ, ఆవిడ మాట్లాడుతున్నారు చాలా ఘాటుగానే మాట్లాడుతున్నారు. ఒకసారి షర్మిల గారు ఏమన్నారో మాట్లాడిన తర్వాత మళ్ళీ దీన్ని కొంచెం కంటిన్యూ కూడా చేయొచ్చు. సాహిబ్ గారు ఒకసారి బయట షర్మిల గారు మాట్లాడిన చూపించండి. జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అంటాం, మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగన్ అన్న గారు అనే అందాం, నాకేం అభ్యంతరం లేదు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడటానికి. డే టు టైమ్ మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి, మా అందరికీ చూపించండి. మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మీరు కట్టిన రాజధాని ఎక్కడ, మీరు కట్టిన, మీరు చేసిన, మీరు నడుపుతున్న మెట్రోలు ఎక్కడ, మీరు కట్టిన పోలవరం ఎక్కడ, మీరు చేసిన డెవలప్మెంట్ కూడా అని ఆంధ్రప్రదేశ్ లో అందరూ కళ్ళు కళ్ళల్లో వంచు వేసుకొని చూస్తున్నాము. చూపించండి, డేట్ మీరు చెప్పినా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, రెడీ. రైట్, మొన్నంతా జగన్ రెడ్డి అన్నారని కొంతమంది ఎవరు అడిగారని, జగన్ రెడ్డి గారు అంటానని కూడా ఏదో అన్నారు. మొన్న మాట్లాడింది ఇంకా కొంచెం ఘాటుగానే ఒక్కొక్క సమస్య, మణిపూర్ ఘటన అన్నిటి గురించి మాట్లాడారు. సాహిబ్ గారు మీరేమంటారు? మేడం సారీ, అజాయిన్ ఇస్తున్నారు మేడం, వేరే వాళ్ళని తీసుకోండి, నేను తర్వాత జాయిన్ అవుతా. సారీ, అజాయిన్ ఇస్తున్నారు, వేరే వాళ్ళని తీసుకోండి. రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు, ఆవిడ మొన్న ఇవాళ మాట్లాడినప్పుడు ఇదంతా బీజేపీ గురించి, బీజేపీ ఆడిస్తున్న డ్రామా ఆంధ్రప్రదేశ్నే అన్నారు షర్మిల గారు. ఇప్పుడు మీ వైపు కూడా ఇంకొక బాణం తిరిగింది ఈ రోజుకి. లక్ష్మి గారు, మీకు అదే విధంగా రాజనీతి ప్రేక్షకులకు, చర్చలో పాల్గొంటున్న మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, షర్మిల గారు రాజకీయ పార్టీ పెట్టినందుకు కానీ, తర్వాత ఆమె కాంగ్రెస్ లో చేరినందుకు కానీ ఏమైనా ఏ విధమైన ఇబ్బంది భారతీయ జనతా పార్టీకి లేదు. అయితే ఆమె మాట్లాడుతున్న అంశాలు, ఆమె తీసుకుంటున్న ఇష్యూస్ రాష్ట్రంలో, మొదట షర్మిల గారు సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల్లో బై బై బాబు అని జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన చేసిన పాదయాత్రలో చేసిన హామీలను అన్నింటికి కూడా కాలికి బలపం కట్టుకొని వీధి వీధి తిరిగి తన అన్నను అధికారంలోకి తీసుకొచ్చింది. అవి ఈ రోజు అమలు కాలేదు. అమలు కాకపోవడానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత ఎంత ఉందో, షర్మిల బాధ్యత కూడా అంతే ఉంది. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు
క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తాను. అదే విధంగా తెలంగాణ, నేను తెలంగాణ మెట్టినీళ్ళు ఉన్నది, నేను పుట్టినీళ్ళు ఉన్నది అని అక్కడ పార్టీ మూసేసి కాంగ్రెస్ పార్టీలో కలిపేసి ఇంతకు ముందు అనే వాళ్ళు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని ఈ ప్రాంతీయ పార్టీ ఏదో పెట్టుకుని దాంట్లో కలిపేసింది. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని ఇంకొక విధంగా కూడా మనం అడుగుతాం. ఇకపోతే ఆమె ప్రశ్నించాల్సింది భారతీయ జనతా పార్టీని కాదు, తన అన్న జగన్మోహన్ రెడ్డి పరిపాలన 2019 నుంచి నేటి వరకు ఆయన ఇచ్చిన హామీలు ఏమయ్యాయి, కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికే నీ రంగు మారింది దేనికని సమాధానం చెప్పాలి. అదేవిధంగా మతతత్వ రాజకీయాలు చేస్తుంది భారతీయ జనతా పార్టీ అని అంటుంది. శర్మిల గారు బైబుల్ పట్టుకొని దేశం అంతా తిరిగి ప్రార్థనలు చేసి అలూలియా అలూలియా అని ప్రచారం చేశారు. ఈరోజు ఆమె కూడా భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీ అంటే ఇంకా నవ్వుకోవాల్సి వస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీ కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ. ఇప్పుడు రాజకీయాలు సొంతంగా నేర్చుకున్నటువంటి శర్మిల గారు ఈ విషయాన్ని పూర్తిగా గుర్తుంచుకుంటే మంచిదని భారతీయ జనతా పార్టీ గుర్తు చేస్తారు. కాదండి, తెలంగాణలో ఇదే శర్మిల గారిని అరెస్ట్ చేసినప్పుడు బీజేపీ ముఖ్యంగా మోడీ గారి నుంచి కాల్ కూడా వచ్చింది అన్నారు కదా. గౌరవ ప్రధానమంత్రి గారు ఈ దేశంలోని ఫెడరల్ వ్యవస్థలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకి ప్రధానమంత్రి గారు, దేశంలో ఎవరు తలుపు తట్టినా ఏ విషయమైనా బర్నింగ్ ఇష్యూలో ఏమన్నా సరే వాటి గురించి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది. వీటికే కాదు కదా, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా లోకేష్ గారు వెళ్తే స్పందించారు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ స్పందిస్తూనే ఉంటుంది, భవిష్యత్తులో కూడా స్పందిస్తుంది. ఎందుకంటే స్వేచ్ఛాయుతమైన రాజకీయాలు, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి నరేంద్ర మోడీ గారు స్పందించిన దాంట్లో మనం ఇంకొక విధంగా చూడాల్సిన అవసరం లేదు. తర్వాత శర్మిల గారు మనుపూరి సంఘటన గురించి ఈరోజు గుర్తు చేశారు. ఆమె ఈరోజు కొత్తగా నేర్చుకున్నట్లుంది రాజకీయాల్లో, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో కాంగ్రెస్ పార్టీ గడిచిన 70 సంవత్సరాల్లో అవలంబించిన చేత గాని అసమర్థ రాజకీయాలకు ఈరోజు మణిపూర్ లో జరుగుతున్న సంఘటన, అక్కడ మైటీలు అయితేనేమి కుకీలు అయితేనేమి కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే చందాలు ఇస్తున్నారో, చైనా కమ్యూనిస్ట్ పీపుల్స్ కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే చందాలు ఇస్తుందో ఆ పార్టీ అక్కడున్న అధికారంలో ఉన్నటువంటి నేతలు మయన్మార్ బార్డర్ లో చేస్తున్నటువంటి దుశ్చర్యల వల్ల ఈ రోజు అక్కడ జరుగుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక విషయాన్ని తెలుసుకోవాలి. నిన్నటికి నిన్న రాజీవ్ గాంధీ గారు ఆ ప్రాంతానికి వెళ్తే తరిమి తన్నేసిన పరిస్థితి కూడా మనం గమనించాలి. కాబట్టి శర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వరకే పరిమితం అయితే బాగుంటుంది, దేశ రాజకీయాలు ఏదో కొత్త బెచ్చగాడు పొద్దుగడన్నట్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జరిగి నేను కూడా ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ స్థాయి నాయకురాలను భారతీయ జనతా పార్టీని తిడితే మతతత్వ పార్టీ అని చేస్తే నేను ఐడెంటిఫై అయితే నా పట్ల మీడియా నా వరకు చూస్తుందని అనుకుంటే అది సరైనది కాదు. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో పుట్టగతులు లేవు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని ముక్త భారత్ అన్నట్లో ముక్త ఆంధ్రప్రదేశ్ చేసింది భారతీయ జనతా పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు తను చేసిన 70 సంవత్సరాల పరిపాలన, అవినీతి పరిపాలన, తన తల్లి అవినీతి పరిపాలనలో ఎఫ్ఐఆర్ లో ఉందని వీరి దీక్షలు చేసిన సందర్భంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వచ్చిన మార్పు ఏందో ఈరోజు శర్మిల గారు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ యొక్క రూపాంతరత ఏందో ఈరోజు శర్మిల గారు చెప్పాలి. ఇవన్నిటి కూడా డబ్బులు ఉంటే ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, రాజకీయాలు చేయొచ్చు అన్న చందంగా తన అక్రమంగా సంపాదించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటితో తెలంగాణలో ఇన్ని రోజులు రాజకీయాలు చేశారు. ఇప్పుడు ఆంధ్రాలో మళ్ళీ వచ్చేసి తగుదని అమ్మాని ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీని విమర్శిస్తే, భారతీయ జనతా పార్టీ సైడ్ వేలెత్తి చూపితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు కానీ భారతీయ జనతా పార్టీ కానీ శర్మిలకు గట్టిగా సమాధానం చెప్తారు. కాబట్టి శర్మిల ఆంధ్రప్రదేశ్ లో తనన్న చేస్తున్నటువంటి రాజకీయాలు, ఆయన అసమర్థ పాలన, అభివృద్ధి లేనిది, కరెంటు బిల్లులు పెంచింది, విద్యుత్ ఛార్జీలు పెంచింది, ఈరోజు ఏదైతే అభివృద్ధి లేదో ఇక్కడ, ఏదైతే సంపద సృష్టించలేదో, ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వలేదో వాటి మీద మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఉంటే ఏదైతే మాట్లాడో అది మాట్లాడాలి ఈరోజు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నీతులు చెప్తుంటే ఇక్కడ మతంతో పార్టీలని ఇంకొకటని ఈరోజు వినే పరిస్థితిలో ప్రజలు ఎవ్వరు కూడా లేరు దేశంలో. కాంగ్రెస్ నాయకులు ఎవరు జాయిన్ కాలేదు కాబట్టి ఓకే, కానీ ఇందులో మీరు సరే మతతత్వ పార్టీయా అదా ఇదా పక్కన పెడితే ఆవిడ అడిగింది మతం విషయంలో, ఆవిడ క్రిస్టియన్గా నేను స్పందిస్తున్నానని చెప్పింది, ఆవిడ క్రిస్టియన్ అని ఒప్పుకున్నారు.
ఆవిడ ఒప్పుకున్నారు క్రిస్టియన్లుగా, కనీసం మీ మతం కాదు కాబట్టి మీరు స్పందించాలి అనేది అడిగారు ఒకటి. రెండవది బీజేపీ విషయంలో అభివృద్ధికి అసలు ఏం చేయాలి, స్పెషల్ స్టేటస్ విషయంలో ఏం తెచ్చారు అని అడిగారు. బీజేపీ ఏమి ఇవ్వలేదని చెప్పారు. అంటే అవునన్నా కాదన్నా బీజేపీ మీద గట్టిగా మాట్లాడడానికి ఈరోజు టీడీపీ కానీ లేదంటే వైసీపీ కానీ ఇంకో పార్టీ కానీ సిద్ధంగా లేవు. ఎక్కడో లెఫ్ట్ పార్టీ లేదో మాట్లాడుతున్నారు తప్పితే ఈ రోజు వరకు ఎవరూ సిద్ధంగా లేరు. కాంగ్రెస్ నాయకులు కూడా ఒకరో ఇద్దరో ముగ్గురో ఉన్నారు కానీ కాబట్టి వాళ్ళ గొంతు కూడా బయటికి రావట్లేదు. బీజేపీ మీద గట్టిగా మాట్లాడడానికి కూడా భయకంపితులు అయ్యేలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అనేది ఒక పక్కన వినబడుతున్న అది ఓపెన్గా ఒప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయంలో కూడా బీజేపీని ఎవరో ఒక మాట అనలేని పరిస్థితి అది ఏంటో ఎవరికి తెలియదు. లక్ష్మీ గారు మీరు చాలా ప్రశ్నలు వేశారు భారతీయ జనతా పార్టీ సైడ్ నుంచి. అయితే భారతీయ జనతా పార్టీ మీకు స్పెషల్ స్టేటస్ విషయంలో ముగిసిన అంశం అని చెప్పింది. తర్వాత ఇదే తెలుగుదేశం పార్టీ మేము ప్యాకేజ్ ఇస్తే అసెంబ్లీ తీర్మానం చేసింది, అర్ధరాత్రి మీ ప్రెస్ మీట్ పెట్టి అభినందనలు తెలియజేసింది, తర్వాత స్వీట్లు కూడా పంచుకున్నారు, తర్వాత దానికి సంబంధించిన ప్యాకేజీకి సంబంధించిన స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టమంటే పెట్టలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వరకు వస్తే ఒక ముఖ్యమంత్రి గారు అదే విధంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు చేస్తున్నాయి తప్ప ఈ దేశంలో పెద్దన్న పాత్ర పోషించాల్సింది ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పులు, గతంలో చేసేటువంటి తప్పులు, వాళ్ళ రాజకీయ నిర్ణయాల వల్ల ఈరోజు మిగతా రాజకీయ పక్షాలు కూడా ప్రశ్నించలేని పరిస్థితి. వాళ్ళు యూటర్న్ తీసుకున్నారు, ఈరోజు ప్రశ్నించడానికి అవకాశమే లేదు. తర్వాత ఆంధ్రప్రదేశ్ కు భారతీయ జనతా పార్టీ ఏమిచ్చింది అంటే మీరు శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు నిన్నటికి నిన్న ప్రధానమంత్రి గారు మా ఉమ్మడి అనంతపురం జిల్లాలో మీకు నాసింగ్ ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా మీరు ఎవరన్నా మీ మీడియా వాళ్ళు కెమెరా తీసుకొని వస్తే ఒకసారి చూపించాం, మీకు కూడా తెలిసింటుంది. నాసిన్ 500 ఎకరాల్లో నీటినితో సహా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రపంచంలోనే ఉన్నత స్థాయి శిక్షణా కేంద్రం ఇది. కాబట్టి అది కూడా దక్షిణ భారతదేశ దక్షిణ ఏషియాకు సంబంధించిన విషయాలు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా ఉంది, అన్ని రకాలుగా ఇచ్చింది. మీకు నేషనల్ హైవేస్ కానీ, హార్బర్లు కానీ, అదేవిధంగా ఎయిర్పోర్ట్లు కానీ, ఈరోజు అన్ని రకాలుగా మీకు చివరికి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు చేస్తున్నది కూడా సర్వశిక్ష అభిప్రాయంలోనే ప్రోగ్రామే. తర్వాత పిల్లలకు కంటిద్దాలు ఇస్తున్నటువంటి అది కూడా కార్యక్రమమే. మీకు ఏ కార్యక్రమమైనా జగన్మోహన్ రెడ్డి గారు తనప్పుగా స్టిక్కర్ వేసుకుంటున్నారు తప్ప ఇంకొకటి కాదు. అదే అంటున్నామండి, ఇప్పుడు బీజేపీ ఇవ్వట్లేదు అన్న విషయాన్ని టీడీపీ గానీ వైసీపీ గానీ ఇద్దరు చెప్పట్లేదు, కాంగ్రెస్ ఇంకొకళ్ళు చెప్తున్నారు. కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు మీరేమంటారు, షర్మిల గారి దూకుడు అనేది ఏ పార్టీకి ఈ రోజు మైనస్ అవుతుంది, ఏ పార్టీకి కలిసి వస్తుంది? అన్ని పార్టీలని కలిపి అంటే ఈ 2-3 రోజుల్లో మనం అబ్జర్వ్ చేస్తే ఒక్క జనసేన తప్ప, లెఫ్ట్ పార్టీలను తప్ప, ఈ 3 పార్టీలను ఒక్క గాడిని కట్టి మాట్లాడుతున్నారు. అంటే ఇది అసలు కాంగ్రెస్ కి ప్లస్సా మైనసా? కోటేశ్వరరావు గారు మ్యూట్ లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను చూసినప్పుడు ఏ రాజకీయ పార్టీకి బీజేపీ లేదా వైసీపీ, తెలుగుదేశం, జనసేన ఈ 4 పార్టీలకి కానివ్వండి లేదా కాంగ్రెస్ కూడా కలుపుకోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు, ఒకళ్ళని ఒకళ్ళు విమర్శించుకోవడానికి నైతిక హక్కు లేనటువంటి రాజకీయ విధానాలు వాళ్ళ గతాన్ని చూస్తే మనకి తెలుస్తుంది. ఇవాళ షర్మిల గారు మాట్లాడుతున్నటువంటి దాన్ని చూసి గతంలో ఆమె మాట్లాడిన దాన్ని పోలుస్తున్నారు. ఓకే, మంచిదే, విమర్శించవచ్చు, విమర్శించేటువంటి రైట్ ఉంటుంది. వాట్ అబౌట్ రోజర్? జగన్మోహన్ రెడ్డి గారిని ఆమె తిట్టని తిట్టు ఇవాళ ఇప్పటికీ మనకి సోషల్ మీడియాలో అన్ని కనిపిస్తున్నాయి. అదే అనేక మంది, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీని తిట్టని తిట్టు, లేదా జగన్మోహన్ మన చంద్రబాబు నాయుడు గారిని తిట్టని తిట్టు, వీళ్ళు వాళ్ళని తిట్టని తిట్లు 2019 ఎన్నికల్లో ఇవన్నీ
తెలియనంత అమాయకులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కాదు. ఇవాళ రాజకీయ పార్టీల ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏదో తామే పరిశుద్ధులు అయినట్టు, ఇతరులందరూ కూడా మొత్తం అంతా కూడా వేరే అయినట్టుగా మాట్లాడుతున్నారు. అందుకని పార్టీలు ఫిరాయింపుదారులను చేర్చుకోవడంలో బీజేపీ అని తక్కువదం లేదు. కన్నా లక్ష్మీనారాయణ గారిని చేర్చుకుని ఎంత ప్రహసనం చూసాం మనం. మరి ఇవాళ ఉన్న అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వరరావు గారు కూడా ఫిరాయింపుదారే. అందువలన వాళ్ళ గతంలో మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ చూసుకున్నప్పుడు మరి ఏ ప్రమాణాల ప్రకారం ఇటువంటివన్నీ కూడా చేశారనేటువంటి ప్రశ్న వస్తుంది. ఇక ఎవరికి లాభం ఎవరికి నష్టం అనుకున్నప్పుడు ఈ నైతిక పరమైనటువంటి అంశాలను పక్కన పెట్టేట్లయితే ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ విధానాలను మాట్లాడటం అనేటువంటిది అందరు రాజకీయ నాయకులు చేస్తున్నారు. అది ఒక వాస్తవం. ఆ విధంగా చూసినప్పుడు ఇవాళ ఆల్ ఇండియాలో కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్నటువంటి ఈ విధానాలని షర్మిల గారు ఇవాళ ప్రస్తావిస్తున్నారు. అందుకనే అన్నట్టుగా వైసీపీని ప్రశ్నిస్తున్నారు, తెలుగుదేశాన్ని ప్రశ్నిస్తున్నారు, బీజేపీని ప్రశ్నిస్తున్నారు. సరే పవన్ కళ్యాణ్ గారిని వ్యూహాత్మకంగా మరి ఇంకా దానిలోకి చేర్చలేదు. దానికి ఉండేటువంటి రీజన్స్ ఏమన్నాయనేటువంటిది మనకి త్వరలోనే తెలుస్తుంది. ఇక లోకేష్ గారికి గిఫ్ట్ పంపడం కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఇంటికి వెళ్ళినప్పుడు మీరు అన్నట్టుగా పసు పచ్చు చేరు, ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయాల్లో ఓ ఎందుకైనా మంచిది ఒక బాణం వేద్దాము అనేటువంటిది ఎటు పోయి ఎటు పరిస్థితి తెలియదు. అలా అనుకునేట్లయితే డికే శివకుమార్ గారు మరి చంద్రబాబు నాయుడు గారిని బెంగళూరు విమానాశ్రయంలో కలిశారు కదా. అందుకని ఇవన్నీ కొన్ని ఊహాగానాలు తెరవెనకాల ఉన్నట్టు వాస్తవం అయినప్పటికీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని విమర్శించడానికి ఆయనకు నోరు రాదు, చంద్రబాబు నాయుడు గారికి ఆయన విమర్శించడానికి నోరు రాదు. సరే పవన్ కళ్యాణ్ గారు తన నోటికి తానే తాళం వేసుకున్నారు అనుకుంటున్నారు. ఎందుకంటే పాసిపోయిన లడ్డూలు ఇచ్చారని చెప్పేసి చెప్పినటువంటి పెద్ద మనిషి అదే బీజేపీ దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడల్లా అవే లడ్డూ తిని వస్తున్నారు ఆయన. అందువలన ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీని విమర్శించడానికి, బీజేపీని అంటే వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారిను లేకపోతే ఇంకొక నాయకులనో కాదు, బీజేపీ విధానాలను విమర్శించడానికి వైసీపీ, తెలుగుదేశం, జనసేన ఈ మూడు భయపడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వము 2020 వైసీపీ పార్టీకి సంబంధించి 2024లో ఒకవేళ మన నరేంద్ర మోడీ గారి పార్టీకి సీట్లు తగ్గేట్లయితే ఆంధ్రదేశంలో ఇవాళ 100 కంటే తక్కువ ఓట్లు ఉన్నటువంటి బీజేపీ ఏదో ఒక పార్టీ దయతలిస్తే తప్ప సీట్లు తెచ్చుకునేటువంటి పరిస్థితులు లేవు. అందుకని ఒకవేళ వైసీపీ గెలిచేట్లయితే ఆ వైసీపీ మద్దతు తీసుకోవచ్చు అనేటువంటిది రాజకీయం నడిపారు, నడుపుతున్నారు ఇప్పటికీ. అయితే గత కొద్ది వారాలుగా లేదా కొద్ది నెలలుగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో వైసీపీ గెలుపు మీద బీజేపీకి సందేహం కలుగుతూ ఉంది. ఇంకా నిర్ధారించుకోలేదు వాళ్ళు, నేను చెప్తున్నా మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా, ఇంకా నిర్ధారించుకోలేదు. ఒక అసెస్మెంట్ లో మేము రాంగ్ అసెస్ చేసామా, ఇతనికి పూర్తి మెజారిటీ వస్తుంది అనుకుంటే దానికి భిన్నంగా జరుగుతున్నాయనేటువంటి ఒక గందరగోళం బీజేపీ ఉండి రెండో ఛానల్ చంద్రబాబు నాయుడు గారితో మళ్ళా రెండో ఛానల్ కూడా తెరిచి చూస్తున్నారు వాళ్ళు. అందుకనే గత కొద్ది రోజులుగా ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారు ఇప్పుడే అంటే ఇప్పటి వరకు మనం కాంగ్రెస్ నాయకుల కోసం వెయిట్ చేస్తున్నాము, యాక్చువల్లీ రావాల్సిన వాళ్ళు రాలేదు. మాజీ ఏపీ పిసిసి చీఫ్ గిడుగు రుద్రరాజు గారు ఉన్నారు, ఆయన ప్రస్తుతానికి మన ఫోన్ లైన్ లోకి వచ్చారు, ఆయనతో మాట్లాడదాం. రుద్రరాజు గారు నమస్తే అండి. హలో రుద్రరాజు గారు, ఓకేనా? రైట్, కట్ అయినట్టుంది. కోటేశ్వరరావు గారు, అందువల్ల బీజేపీ అనేటువంటిది ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమితో వెళ్లాలా లేదా, మనం చూసాం వాళ్ళు సమావేశం జరిపి అభిప్రాయాలు తీసుకున్నారు, బీజేపీ రాష్ట్ర నేతల అభిప్రాయాలు తీసుకొని అధిష్టాన వర్గానికి మేము పంపించాము అని చెప్పి చెప్పారు. అవును, ఆ సందర్భంగానే బీజేపీ రాష్ట్ర ప్రముఖుల్లో ఒకరైనటువంటి సత్యకుమార్ గారు ఏం చెప్పారంటే అటువైపు నుంచి మాకు పిలుపు రావాలి అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడినటువంటిది మనకు అర్థమైంది. ఇప్పుడు బీజేపీతో కలుపుకుంటే లాభమా నష్టమా అనేటువంటి జంజాటంలో
తెలుగుదేశం తెలుగుదేశము జనసేన పార్టీలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ షర్మిల గారు లేవనెత్తినటువంటి మణిపూర్ క్రైస్తవాల మీద దాడి కానివ్వండి, లేకపోతే మైనార్టీల మీద దాడులు కానివ్వండి, ఇవన్నీ కూడా చూసినప్పుడు తెలుగుదేశం జనసేన కూటమిలో కనుక బీజేపీ వస్తే ఈ మత అనేటువంటి ముద్ర కనుక పడేట్లయితే నష్టం జరుగుతుంది అనేటువంటి భయం వాళ్ళ ఆ పార్టీలో ఉన్నది. అందుకనే వాళ్ళు తెచ్చుకోలేకపోతున్నారు. వాళ్ళని గట్టిగా మేము తమ అభిప్రాయం వృద్ధి ఏమైనా సరే మాకు లోక్సభ సీట్లు ఎక్కువ ఇవ్వాలని అడిగేటువంటి స్థితిలో బీజేపీ కూడా లేదు ఇవాళ. ఎందుకంటే దాని బలం ఏమిటో అందరికి తెలుసు కదా. అందువల్ల ఈ ఒక రాజకీయ నాటకం జరుగుతూ ఉంది కనుకనే షర్మిల గారు ఈ మూడు పార్టీలని విమర్శిస్తున్నారు. ఒకవేళ రాబోయేటువంటి కొద్ది రోజుల్లో తెలుగుదేశం జనసేన కూటమి బీజేపీతో గనక విడగొట్టుకున్నట్లయితే, దాంతో మాకేం సంబంధం లేదు అనేటువంటి ఒక వైఖరిని గనక తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త పరిణామం చోటు చేసుకున్న ఆశ్చర్యం లేదు. ఇది ఊహాగానమే నా అభిప్రాయం చెప్తాను. ఎందుకంటే బీజేపీ ఒకవేళ ఆ విధమైనటువంటి వైఖరి తీసుకోవడం అంటే వైసీపీకి సపోర్ట్ చేయడం మద్దతు తెరవ వెనకాల నుంచి. అదే కనుక జరిగేట్లయితే వైసీపీని బీజేపీని ఒకే ఘాట కట్టినటువంటి కాంగ్రెస్ కానివ్వండి వామపక్షాలు కానివ్వండి ఒకవేళ సర్దుబాటు చేసుకోకపోయేట్లయితే తెలుగుదేశం జనసేన ఇవన్నీ కూడా వైసీపీ పరోక్షంగా ఉన్నటువంటి బీజేపీ కూటమికి వ్యతిరేకంగా దగ్గరైన ఆశ్చర్యం లేదు. అటువంటి పరిణామాలు జరిగిన ఆశ్చర్యం లేదు. అందువలన ఇవాళ బీజేపీతో సంబంధాలు అనేటువంటివి ప్రధానమైనటువంటి అంశంగా ఉన్నాయనేటువంటిది నా అభిప్రాయం. ఓకే కోటేశ్వరరావు గారు. సాహిబ్ గారు ఓకేనా? లక్ష్మి గారు ఓకే మేడం. లక్ష్మి గారు తమరికి అదే విధంగా ప్యానెల్ లో ఉన్నటువంటి సీనియర్ అనలిస్ట్ మన్య కోటేశ్వరరావు గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా సోదరి మల్లేశ్వరి గారికి, అదేవిధంగా రాజనీతి వీక్షకులందరికి కూడా శుభ సాయంకాలం అండి. ఇప్పుడు కొన్ని అంశాలు మాట్లాడుకుంటా వచ్చారు. సహజంగా ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజించక ముందులటువంటి రాజకీయాలు వేరు, విభజన జరిగిన తర్వాత ఉన్నటువంటి రాజకీయాలు వేరు. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు న్యాయం చేశారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసిందని చెప్పుకుంటా వచ్చారు. మీరు గమనించండి, షర్మిల గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మా యొక్క తక్షణ కర్తవ్యం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, అదేవిధంగా మరి ఇప్పుడున్నటువంటి ఎవరైతే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని మేము అధికారంలోకి తీసుకొచ్చేటట్టు ప్రణాళికలు వేస్తామని కూడా అన్నారు. వాళ్ళు చాలా క్లియర్గా ఏంటంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి బైఫ్రికేషన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చినా కానీ ఎవరైతే ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా వాళ్ళ తల్లిని కూడా ద్వేషించిన సంఘటనలు చూశాం. తర్వాత వాళ్ళని హక్కును చేర్చుకున్నారు. బొత్స సత్యనారాయణ కావచ్చు, ఓపెన్ గానే చెప్పుకుంటూ వచ్చాడు, ఆయన అసెంబ్లీలోనే మాట్లాడాడు. ఆ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఏంటంటే రాజకీయాల్లో వాళ్ళందరూ కలుపుకున్న తర్వాత మరి వాళ్ళందరూ కలిసి 2014లో క్యాంపెయినింగ్ చేయటం కానీ 2019లో క్యాంపెయినింగ్ చేయటం కానీ ఇవన్నీ చూసుకున్న సాహిబ్ గారు నెట్ కట్ అయినట్టుంది. రుద్రరాజ్ గారు వచ్చారా ఫోన్ లైన్లోకి? రుద్రరాజ్ గారు వచ్చారా ఫోన్ లైన్లోకి? రైట్. మల్లేశ్వరి గారు, మల్లేశ్వరి గారు చెప్పండి మేడం. అటు తిరిగి ఇటు తిరిగి ఈరోజు అంటే వైసీపీ అంటే ఆవిడ తర్వాత పేరులుగా టీడీపీది బీజేపీ చెప్పినా బట్ స్ట్రైట్ టార్గెట్ మాత్రం వైసీపీయే. ఈరోజు మీరు టికెట్లు ఇవ్వని వాళ్ళు దాదాపుగా ఇప్పటికే 59 ప్లేసులు మొత్తం మారిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి వీరంతా అటువైపు వెళితే గనక మరి ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు మరి వెళితే గనక ఇది వైసీపీ ప్రమాదంలో పడినట్టు కాదా? మీరు చూపించిన టీడీపీ మార్కు, టీడీపీ ఆవిడ టీడీపీ నడిపిస్తుంది షర్మిలాని అని ఒకనొక దశలో మాట్లాడిన వైసీపీ నాయకులు, కుటుంబంలో చీలికలు దేవాలని చూస్తున్నారని మాట్లాడిన దానికి, మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అసలు ఇద్దరు ముఖముఖాలు కూడా చూసుకున్నట్టు ఉన్నారు అని కాదు, వీళ్ళిద్దరు కలిసే చేస్తున్నారని ఇదంతా జరిగింది కదా. ఒక్క నిమిషం మల్లేశ్వర గారు మీరు లైన్లోనే ఉండండి. రుద్రరాజ్ గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. గిడుగు రుద్రరాజు గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మేడం. రుద్రరాజ్ గారు ఓకేనా ఆడియో?
ఇక్కడ ఇవ్వండి నాకు రావట్లేదు. మొన్నటి వరకు మీరు పిసిసి చీఫ్ గా ఉన్నారు, ఈ రోజు మీరే పక్క నుండి మరొకరికి పిసిసి పగ్గాలు అప్పగించారు. మొదట్లోనే మీరు నాకేం అభ్యంతరం లేదు, కాంగ్రెస్ ముందుకెళ్లడమే కావాలి ఏపీలో అనేది చెప్పారు. అయితే ఇక్కడ ఈ 3 రోజులలో ఒక రకంగా 30 తిప్పలు ఆవిడ మాటలు తూటాలు ఎలా ఉంటాయో తెలంగాణలో మనం చూసాం, కానీ అంత స్పీడ్ ఏపీలో సాధ్యం కాదనుకున్నాం, కానీ 2 రోజుల్లో షర్మిల గారి దూకుడు చాలా స్ట్రాంగ్ గానే కనబడింది. అయితే టార్గెట్ ఏంటి, వైసీపీనా కాంగ్రెసా, సారీ వైసీపీనా టీడీపీనా, లేకపోతే ఏంటి టార్గెట్? ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి, రాజన్న రాజ్యం రావాలనేటువంటిది ఆవిడ సంకల్పం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనేటువంటిది వారి సంకల్పం. దానికోసం వారు పనిచేస్తున్నారు, మేము అందరూ సహకరిస్తున్నాం, పనిచేస్తున్నాం. సో ప్రత్యేకమైనటువంటి టార్గెట్ ఏ ఉంటుంది ఒక రాజకీయ పార్టీగా, మా పార్టీ అధ్యక్షురాలుగా. సో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వాలి, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, ఉచిత విద్యుత్ దగ్గర నుంచి, ఎస్సీ ఎస్టీ సబ్ ల్యాండ్ దగ్గర నుంచి, మైనార్టీస్ రిజర్వేషన్ దగ్గర నుంచి, టీడీ రీఎంబర్స్మెంట్ దగ్గర నుంచి, జాతీయ స్థాయిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ కానీ, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానీ, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసింది. అందుకనే షర్మిల గారు ఇవాళ అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో వైనాడు కాంగ్రెస్ అనేటువంటి. దానికొస్తే మేమంతా ఒక టీం కింద పనిచేస్తున్నాం, డెఫినెట్ గా వారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో పార్టీకి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది, ప్రజలందరూ వారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఈ రోజు ప్రప్రథమంగా మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లోనే మొత్తం కాంగ్రెస్ వెనుక చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఉండి నడిపిస్తుంది. ఈ రోజు తెలంగాణలో పూర్తి సహాయ సహకారాలు టీడీపీయే ఇచ్చింది, అందుకే ఎన్నికల బరిలో నుంచి కూడా విత్డ్రా చేసుకుంది. అందుకే ఎక్కడా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట అనలేదు, అందుకే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు తెలంగాణలో అనేది ఒకటి ఉంది. బట్ అదే పిసిసి అధ్యక్షురాలు ఆంధ్రాకు వచ్చే వరకు చంద్రబాబు నాయుడు గారిని టీడీపీని కూడా టార్గెట్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి, జగన్ రెడ్డి అంటూనే మొదలుపెట్టిన ఆ వెంటనే చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా వస్తుంది. డెఫినెట్ గా ఈ రాష్ట్ర రాజకీయాల్లో మాకు ప్రధానమైనటువంటి ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి, శత్రువు అని నేను అనం కానీ ప్రత్యర్థి, రాజకీయ ప్రత్యర్థులు ఉంటారు రాజకీయాల్లో, ఆటోమేటిక్ గా చంద్రబాబు. తెలంగాణ పిసిసి చీఫ్ ఎక్కడా మాట్లాడలేదు, ఆంధ్ర పిసిసి చీఫ్ మాత్రం మాట్లాడుతున్నారు, ఏంటి ఇందులో మతలబు? రుద్రరాజు గారు హలో, రైట్ లైన్ కట్ అయినట్టుంది. యా సాహిబ్ గారు కంటిన్యూ చేయండి. లక్ష్మి గారు, ఇప్పుడు నేను అనేది ఏంటంటే తర్వాత ఆమె పాదయాత్ర చేయటం కానీ ఇవన్నీ జరిగినాయి. పాదయాత్ర చేసేటప్పుడు కూడా ఒక పక్కన అన్న జైల్లో ఉన్నప్పుడు, ఈమె పాదయాత్ర చేసేటప్పుడు దాదాపు వైకాపాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈమె బాస్గా యాక్సెప్ట్ చేశారు ఆ రోజు. తర్వాత కూడా గెలిచిన తర్వాత అదికే ఆమెకి ఏదో పదవి ఇస్తారని చెప్పి ఊహాగానాలు అన్ని బయటకు వచ్చినటువంటి సందర్భం. మొన్న వాళ్ళ ఇద్దరి మధ్య కూడా కుటుంబ కలహాలు అని బయటకు వచ్చినాయి, వాస్తవంగా వాళ్ళ ఏదో ఆస్తుల దగ్గర గొడవలు వచ్చినాయి అని చెప్పి ఇవన్నీ జరిగినటువంటి విధానాలు చూసాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ లో మరి పిసిసి చీఫ్ గా అడుగు పెట్టిన దగ్గర నుంచి మీరు గమనించండి, ఒక విధంగా ఫస్ట్ రావటం రావటంతోనే ఆమె ర్యాలీని అడ్డుకున్నారు. ఆమె కూడా ఘాటుగా సమాధానం చెప్పింది, రోడ్డు మీద బయట ఇస్తాను, మరి ఈ రాష్ట్రంలో నియంత పాలన నడుస్తుంది, నేను పర్మిషన్ తీసుకున్నా కూడా నాకెందుకు ర్యాలీకి అనుమతి ఇవ్వట్లేదు అని చెప్పి ఆమె అధికారులతో మాట్లాడటం జరిగింది. దాని తర్వాత ఆమె విజయవాడలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, ముఖ్యంగా మరి పోలవరం ఎందుకు పూర్తి కాలేదు, స్పెషల్ స్టేటస్ గురించి ఎందుకు నువ్వు ఈ విధంగా చేశావు, ఎప్పుడైనా కానీ దాని గురించి నువ్వు అసలు మాట్లాడావా అంటూ ఈ రాష్ట్రంలో మహిళల మీద అకృత్యాలు కావచ్చు, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంగా ఏ విధంగా దూరం అయిపోయింది, ఇటువంటి అంశాలు చాలా అంశాలు మాట్లాడారు. దీంతో పాటు ప్రత్యేకంగా ఆమె పదే పదే వైకాపా పార్టీని టార్గెట్ చేస్తున్నప్పుడు వైకాపా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఆ నాయకులు కూడా స్పందించారండి. మరి డిప్యూటీ సీఎం లాంటి వ్యక్తి కూడా ఆ గురించి మాట్లాడారు, ఈ రోజా కూడా మాట్లాడుతూ ఉంది. దీనితో పాటు ఆమెని సోషల్ మీడియాలో మరి ట్రోల్ చేస్తూ ఉన్నారు, వ్యక్తిత్వ హరణం దెబ్బతినే విధంగా, అది చాలా తప్పు. ఎందుకంటే ఏ పార్టీ అయినా కానీ సరే వ్యక్తిత్వం అదంతా వదిలేయండి, ఇప్పుడు సరే గతం అంతా జరిగింది, అందరూ చూసారు, ఇదంతా మనం అంటే సమయం కూడా సరిపోదు దాని గురించి. ఇప్పుడు రైట్ నౌ చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తున్నారు, మీరేమంటారు? ఎక్కడా తెలంగాణలో టీడీపీని ఎక్కడా టార్గెట్ చేయలేదు కాంగ్రెస్,
ఈ రోజు చేస్తున్న టార్గెట్ వల్ల వైసీపీతో పాటు మీరు కూడా మైనస్ అవుతారు కదా, మరి అసలు ఇంతకీ మీరు మిత్రులా శత్రువులా లేదంటే బిహైండ్ దట్ ఇంకేమైనా ఉందా అనేది ప్రజల్లోకి వెళ్తుంది, ఏంటి ఆ క్లారిటీ అదే మిస్ అవుతుందిగా. లక్ష్మి గారు, ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ వారు ఏ పార్టీలైనా విమర్శించవచ్చు. ఆ విమర్శలు ఎట్టుండాలంటే సిద్ధాంతపరమైనటువంటి అంశాలతో కూడుకొని ఉండాలి. మరి కాంగ్రెస్ పార్టీ మాకు అపోజిషన్ పార్టీ ఇక్కడ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మేము జనసేన మేము కలిసి ఉన్నాము, మిగిలిన పార్టీలన్నీ మాకు అపోజిషనే, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు, కానీ అవి వాస్తవాలా కాదనేది ప్రజలకు తెలియజేసే క్రమంలో మేము కూడా మాట్లాడతాం. ఇప్పుడు మేమేమంటున్నామంటే, షర్మిల గారు ఇక్కడికి వచ్చారు, మీరు అన్నతో బాగున్నప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతు ఆత్మహత్యల మీద ఏం మాట్లాడలేదు, మహిళల మీద దాడుల గురించి మాట్లాడలేదు, మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు వలసపోతుంటే ఆ రోజు మాట్లాడలే మీరు, ఇవన్నీ అంశాలు. అంటే మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా మాట్లాడుతున్నారు. మేము కూడా ఏమంటున్నాం అంటే, షర్మిల గారు మొట్టమొదట మాట్లాడాల్సింది వాళ్ళ అన్నతో, అన్న బాబాయిని ఎవరు చంపారు, ఎవరు చంపించారు అనేది మాట్లాడాలండి. తర్వాత రెండో అంశం కోడికత్తి సీన్ గురించి కూడా మాట్లాడాలి. ఇక్కడ ఎక్కడో మణిపూర్ సంఘటన ఇక్కడ మాట్లాడుతున్నారు, ఓకే ఆమె ఆమె వ్యక్తిగతం, కానీ ఈ రాష్ట్రంలో కోడికత్తి సీన్ పరిస్థితి ఏంటండి? ఎవరో కత్తిస్తే మరి అతను పొడిచాడో లేదో కూడా తెలియదు. మనం ఫోటోలో చూసాం, అతను డైరెక్ట్ గా పొడిచినటువంటిది ఎక్కడ ఫోటో బయటికి రాలా, మరి ఎందుకు ప్రశ్నించట్లేదు అన్న కోడికత్తి సీన్ విషయం ఏంటని? అంటే ఈ రాష్ట్రంలో చూడండి అండి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళల మిస్సింగ్లు కావచ్చు, అదేవిధంగా కౌలు రైతులు ఆత్మహత్యలు కావచ్చు, ఈ రోజు గంజాయి మత్తులో యువత దేనికి పనికి రాకుండా పోతూ ఉన్నారు, రాష్ట్రంలో చూడండి జాబ్ క్యాలెండర్ లేదు, ఇటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడాలి షర్మిల గారు. రైట్ సాహిబ్ గారు, మల్లేశ్వరి గారు చెప్పండి. మేడం, సాహిబ్ గారు అడిగినట్లుగా మేబీ రేపు షర్మిల గారి నుంచి ఇలాంటి ప్రశ్నలు కూడా వచ్చే అవకాశాలు ఉండొచ్చా మీరు? అంటే అలాంటి పరిస్థితి వస్తే ఏంటి? వస్తుంది మేడం, ఆడ టీడీపీని కూడా అడుగుతుంది. ఏమని అడుగుతుంది అంటే, ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచింది ఎవరు అని అడుగుతారు. నెక్స్ట్ రీసెంట్ గానే మొన్న ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఎందుకు తీయించారు బాలకృష్ణ గారు అని అడుగుతారు. గతంలో ఆయన గన్ని పేల్చినప్పుడు ఎవరు ఆయన్ని రాజశేఖర రెడ్డి గారు కాపాడారో లేదు కూడా ఇవి కూడా అడుగుతారు. ఆవిడ ఆవిడ ఇలా అడిగినప్పుడు అలా కూడా అడుగుతారు కదా. నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ ఆవిడ అడుగుతున్న ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం ఆవిడ దగ్గరే ఉంది. ఆవిడ ఇవాళ వచ్చి అడుగుతున్నంత మాత్రాన ఒకరోజు ఏదో ఉత్సాహంతో ఆవిడ మాట్లాడుతూ అభివృద్ధి జరగలేదు ఇవి జరగలేదు అంటే ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఆవిడ? ఏ రోజు ప్రశ్నించినటువంటి ఆవిడ ఇవాళ అధ్యక్షురాలుగా రాగానే పెద్ద పెద్ద మాటలు అన్ని మాటలు మాట్లాడుతుంటే ఎందుకు కార్యకర్తలు అందరూ ఎందుకు ఊరుకుంటారు? ఎవరు ఊరుకునే పరిస్థితిలో ఉండరు. జనాలు కూడా అడిగింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అన్నారు, పిలువమని అన్నారు, అది తప్పేం కాదు కదా, అది తప్పు మాట ఏం కాదు కదా. ఆవిడ ప్రశ్నించింది కూడా ఎవరు అడగలేదు. జగన్మోహన్ రెడ్డి అని అన్నందుకు, జగన్మోహన్ రెడ్డి కాదమ్మా, ఆయన ఒక ఆంధ్రప్రదేశ్ కి సీఎం, నీకు కూడా అన్నాని గుర్తు చేస్తూ అన్నాని పిలువ అని చెప్పేసి ఇక్కడ ఉన్న కార్యకర్తలు, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఆవిడ అన్నారు తప్ప ఆవిడ ఎక్కడ ఎవరు దూషించి మాట్లాడింది కూడా లేదు. కాకపోతే ఒకటి ఏంటంటే, ఆవిడ గ్రహించుకోవాల్సింది, నువ్వు కొత్తగా పార్టీ తెలంగాణలో పెట్టి చాలా ఛానల్స్ లో, మీ ఛానల్స్ లో, ఇంకా పెద్ద పెద్ద ఛానల్స్ లో, అన్ని ఛానల్స్ లో ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చింది ఏంటంటే, నేను ఇక్కడ అమ్మాయినే, నా చదువు, నా తిండి, నా పిల్లలు, నా ఫ్యామిలీ, నా బతుకు, నా చావు ఇక్కడే అని చెప్పి జనాల్లోకి కూడా వెళ్ళి, రాజశేఖర రెడ్డి గారిని చంపిన పార్టీ ఇది, రాజశేఖర రెడ్డి గారిని బయటకి ఇచ్చిన పార్టీ అని చెప్పేసి. మల్లేశ్వరి పార్టీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, మేబీ ఆవిడ చెప్పిన మేడం పెట్టుకోవచ్చు. ఎవరైనా రేపొద్దున నేనైనా ఒక పార్టీ పెట్టచ్చు, పెట్టకూడదని ఎవరు చెప్పరు. రాజకీయ పార్టీలు వస్తే కూడా మనం వద్దు అని చెప్పడానికి స్టాండ్, మనం తీసుకునే స్టాండ్ రాష్ట్రాన్ని బట్టి, అక్కడున్న ప్రజల్ని బట్టి, లేకపోతే నా స్వలాభం కోసం, నా రాజకీయ స్వలాభం కోసం నేను పదే పదే మాట మార్చాను అనుకోండి, జనాలు కూడా అంత అంత పిచ్చి వాళ్ళు ఏం కాదు మేడం. ఒకటి గమనిస్తారు ఆవిడకి, ఆవిడకి దగ్గరలోనే సమాధానం కూడా చెప్తారు. కోటేశ్వరరావు గారు
నిజంగా అంటే ఇది గమనిస్తారా ప్రజలు? ఒకటి అంటే మేబీ స్టాండ్ అనేది చాలా త్వరగా ఆవిడ మార్చుకున్నారు అక్కడ నుంచి ఇక్కడికి రావడం కానీ, లేదంటే ఆవిడ మరి పొలిటికల్గా ఇబ్బంది పడుతున్నారా, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారా, సహకరించే వాళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారా? ఒక మహిళగా ఒక పార్టీ పెట్టిన తర్వాత అంత ఈజీ కూడా కాదు. ఈరోజు కుటుంబ సభ్యులే మరి దూరం జరిపారా, ఏం జరిగింది అనేది ఒక సానుభూతి కూడా రావచ్చు. మల్లేశ్వరి గారు అన్నట్టుగా అంత నెగిటివ్గా అయితే యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కానీ మీరేమంటారండి, ఇప్పుడు టీడీపీ కూడా టార్గెటెడ్గా జరుగుతున్నది, ఆవిడ క్లారిటీతోనే ఉన్నట్టు కనబడుతున్నారా? ఇప్పుడు టీడీపీ మీద చేస్తున్నటువంటి విమర్శలు బీజేపీతో సంబంధాల గురించి ఆమె మాట్లాడుతున్నారు తప్ప టీడీపీకి సంబంధించి వ్యక్తిగతమైనటువంటిదో లేకపోతే మరొక విమర్శలో చేయడం లేదు. అవును, అందువల్ల రాజకీయపరమైనటువంటి విమర్శలే. రాజకీయపరమైనటువంటి విమర్శలు ఒక ఆమె కాదు. ఇప్పుడు సిపిఐ పార్టీలు చిన్నవిగా ఉన్నప్పటికీ తెలుగుదేశం అదే విధమైనటువంటి విమర్శలు చేశారు. బీజేపీ పట్ల మీ వైఖరి ఏంటి, కేంద్ర ప్రభుత్వం పట్ల మీరు ఎందుకు మెతకగా వ్యవహరిస్తున్నారు, విశాఖ ఉక్కు విషయంలో కానివ్వండి లేదా ఇతరత్ర కానివ్వండి మీరు ఎందుకు మెతకవహిస్తున్నారని షర్మిల గారికి ముందే సిపిఎం సిపిఐ పార్టీల నాయకులు విమర్శించారు తెలుగుదేశం పార్టీని. ఇక్కడ సమస్య ఏంటంటే అది ఆ పార్టీలకు ఉన్నటువంటి రైట్ ఎందుకని నరే పోనీ ఆ విధంగా అలా అనుకున్నట్లయితే మరి జగన్ మన పవన్ కళ్యాణ్ గారేమో వైఖరి మార్చేసుకున్నారు. అందుకని ఈ మార్చేసుకున్నటువంటిది నేను ముందే చెప్పాను. అందుకనే ఈ వీళ్ళకి ఎవరికి కూడా ఇతరులను విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు. అందరూ కూడా మార్చుకున్నటువంటి వాళ్ళే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆమె హైదరాబాద్ లో ఉంది, షర్మిల నాకు ఇక్కడ పుట్టిల్లు మెట్టిన ఇల్లు అని చెప్పుకుంది అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఇల్లు కట్టక ముందు ఎక్కడ పెట్టుకున్నా ఎక్కడున్నారండి ఆయన? హైదరాబాద్ లోనే కదా ఉంది. అందువల్ల అటువంటి విమర్శలు అనేటువంటివి అసలు సమస్యను పక్కదారి పట్టించడానికి సూటిగా సమాధానం చెప్పలేక ఇటువంటివన్నీ కూడా తప్ప ఆమె అడుగుతున్న ఆమె ప్రశ్నిస్తున్నటువంటిది తెలుగుదేశాన్ని కానివ్వండి లేదా రేపు జనసేనను కానివ్వండి లేదా ఇప్పుడు వైసీపీని కానివ్వండి రాజకీయ పరమైనటువంటి సమాధానాలు చెప్పాలనేది నా అభిప్రాయం. అటువంటిది లేనప్పుడు కాకపోతే ఇక్కడ వైసీపీ దీనికి రియాక్ట్ అవుతుంది తప్పితే టీడీపీ ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు రెండు మూడు రోజుల్లో. వాళ్ళు కూడా రాజకీయంగా అవుతారేమో అండి. మల్లేశ్వరి గారు సాహిబ్ గారు లక్ష్మీ గారు ఇక్కడ తన తన అన్న మీద స్పందించేటప్పుడు ఏ పార్టీ అయినా ఎందుకు స్పందించింది అండి? ఇక్కడ ఇక్కడ ఆమె వ్యక్తిగత అంశాలకు వెళ్తలే. ఇక్కడ మీరు బాగా గమనించండి, వైకాపా పార్టీలో జరుగుతున్నటువంటి విధాన పరమైనటువంటి అంశాలు. మీరు అన్న నేను నువ్వు కలిసి అధికారంలో రావటానికి మనం ప్రయాణం చేశాం కదా, నువ్వెందుకు ఆ హామీలు నెరవేర్చట్లేదని చెప్పి అడుగుతుంది అన్నని. అన్నను ఇంకోటి కూడా అడిగింది, రేపు అంటుంది నువ్వు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిసి వచ్చావన్నా ఇక్కడికనండి రేపు ఖచ్చితంగా షర్మిల మాట్లాడింది రేపు. ఎందుకంటే ఒక రాజకీయ వ్యూహంతో వెళ్తున్నారండి వాళ్ళు కూడా. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే నవ్వుతా అంటా ఉంటాడు కదా 175 వై నాట్ 175 అని. నేను అనేది ప్రజాస్వామ్యంలో నియంత పాలనలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే మాట. ఆయనకి ప్రజాస్వామ్యంలో నియంతలు మాట్లాడుతూ ఉంటారండి. మీరు చాలా ప్రజాస్వామ్యంలో పాలక పక్షం అదేవిధంగా ప్రతిపక్షం చాలా విలువైనవి అండి. ప్రతిపక్షాలు ఎప్పుడు పాలక పక్షంలో ఉన్నటువంటి తప్పులు చూపిస్తా ఉంటే వాళ్ళు సరి చేసుకోవాలి. కానీ వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఆ స్వేచ్ఛ లేదు కదా ఆంధ్రప్రదేశ్ లో. జీవాలు తీసుకొచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ నాయకులు కనెక్ట్ కాకపోవడం వల్ల ఇక్కడికి ఇక్కడికే కన్ఫైన్ అవ్వాల్సి వచ్చింది. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు కూడా ఒకసారి ఒక మాటతో కంక్లూడ్ చేసేస్తే ముగిద్దాం, ఎందుకంటే ఈ అధ్యాయాలు ముగిసే అధ్యాయాలు కాదు, ప్రతిరోజు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. మీరేమంటారు అంటే బీజేపీ తెలంగాణలో ఎలాంటి వైఖరితో అయితే అంటే ఒక రకంగా బీఆర్ఎస్తో కలిసి ఉందని లేదని ఎట్లయితుంది, ఇప్పుడు ఈ ఏపీలో కూడా టీడీపీలో ఉందని లేదని ఈ కన్ఫ్యూజన్తో ఈరోజు టార్గెట్ బీజేపీ అవ్వట్లేదా అన్ని పార్టీలకి? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పట్ల అన్ని అన్ని ప్రాంతీయ కుటుంబ పార్టీలు కుహనా సెక్యులర్ పార్టీలు అన్ని కూడా వాళ్ళ అభిప్రాయాలంతా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగానే ఉంటాయి. అదందరికీ తెలిసిన విషయమే. అంటే వీటినన్నిటి కూడా నెట్టుకుంటూ వచ్చిన పార్టీ ఈరోజు తెలంగాణలో కూడా సునీల్ కనుగోలు అనే ఒక కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్త ఆయన నిర్దాక్షిణ్యంగా చెప్పారు. మనం నేనే ఆ విధంగా
బీఆర్ఎస్ తెలుగుదేశం రెండు బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ కలుసుందని నేను ఒక నేరేటివ్ సృష్టించాను, అది సక్సెస్ అయిందని చెప్పారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ పట్ల కుట్రలు కొనసాగుతూనే ఉంటాయి, మా మీద దాడి జరుగుతూనే ఉంటది. కాబట్టి భారతీయ జనతా పార్టీ హుషారుగానే ఉంది, అన్ని విధాలుగా కూడా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్ లోను పోటీ చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి ఇలా వైఖరిలో ఏం మార్పు లేదు. ఒక్కొక్కసారి వాళ్ళకు ఉన్న సొంత మీడియాలు, వాళ్ళకున్న ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఇంకొక విధంగా. ఇప్పుడు చూడండి, ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లో మనం గమనించినట్లయితే ఎవరైతే కమ్యూనిస్టు పార్టీలు అని చెప్పుకుంటున్నాయో, ఈ రోజు చైనాలో వారొకటికి పొడవు పట్టుకున్న సొంతంగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఖరి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలోని అన్ని విషయాలను కూడా ఈ రోజు ఇదే సిపిఐ సిపిఎం కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ తెలుగుదేశాన్ని కానీ ప్రశ్నించలేకున్నా, ఎందుకంటే పోలవరం జాతీయ ప్రాజెక్టు కాంట్రాక్ట్ చేస్తున్న సందర్భంలో వీళ్ళు ఎందుకు నెత్తికెత్తుకున్నారని ప్రశ్నించలేకున్నారు. కాబట్టి వీళ్ళ వైఖరిలో మార్పు లేదు శ్రీలక్ష్మి గారు. వీళ్ళు చేసే విషయాలు ఏంటంటే అన్నిటి కూడా భారతీయ జనతా పార్టీని దోషిగా నేరేటివ్గా రాష్ట్ర విభజన సందర్భం నుంచి కూడా సృష్టించేకి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక్కసారి ఈ రాష్ట్రంలో అధికారం లేక వచ్చినట్లయితే ఇంకా వీళ్ళకి ఇంకొకసారి మనుగడ ఉండదన్న ఉద్దేశంతో వీళ్ళు ఆ విధంగా చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. శర్మిలా గారు కూడా ఈ రోజు వచ్చారు, కానీ అవునన్నా కాదన్నా వెంకటేశ్వర రెడ్డి గారు, సాహిబ్ గారు, మల్లేశ్వరి గారు, కోటేశ్వరరావు గారు అంటే సీనియర్ అనలిస్ట్ గా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. కానీ తెలంగాణలో కూడా ఒకవైపు బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు గట్టిగా రంగంలోకి దిగి రెండు పార్టీల నుంచి నేషనల్ పార్టీ నుంచి అధ్యక్షులుగా అంత పెద్ద ఫైట్ కేసీఆర్ గారి మీద చేసినప్పుడు ఈవిడ కూడా అంతే స్ట్రాంగ్ గా అటెన్షన్ క్రియేట్ చేశారు. ఆవిడ వెనక పెద్ద అంతే స్థాయి ఉన్న నాయకుడో సీనియర్ నాయకులో పెద్ద వెనక ఎవరూ లేకపోయినా అంటే ఆ ఇమేజ్ అయితే ఉంది, బట్ అది ఓట్ బ్యాంక్ గానో లేదంటే పార్టీ నిలబడ్డానికి టర్న్ అవ్వలేదు, కానీ ఆవిడ ఇమేజ్ అయితే అలా ఉంది. బట్ ఏపీకి వచ్చే వరకు మరి అది ఇంకా ఎలా ఉండబోతుంది? జగన్ రెడ్డి అన్న పేరు రాగానే గోల గోలలుగా వినబడుతుంది ఆవిడ సమావేశాల్లో. రేపు ఎలా ఉంటుందో చూద్దామండి. ఎనివే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మల్లేశ్వరి గారు, సాహిబ్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, అందరికీ ధన్యవాదాలు.